దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలందరూ, మనం చేస్తున్న వాక్యం వింటున్న పిల్లలందరూ దేవుని యందు భయభక్తులతో ఆత్మీయతలో ఎదగాలని, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారుగా, మరి ఆయన చిత్తములో నడవటానికి యోగ్యులుగా ఉండాలని మనం చేస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. బుక్కావని తైలములో సచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినలా జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఏమని రాశాడంటే, ప్రసంగి అనగా సొలొమోన్, సొలొమోన్ రాసిన గ్రంథం ఈ గ్రంథం. బుక్కావని తైలము అనగా కౌంటర్ వాళ్ళ కొట్టులో ఒక తైలము, కొబ్బరి నూనె, మంచి నూనె, లేకపోతే ఏదో రకరకాలుగా ఆయిల్ ఉంటాయి. మంచి నూనెలో మంచిగా ఉండవలసిన నూనెకి సచ్చినీగలు పడితే ఆ తైలం అంతా ఎలాంటి వాసన వస్తుంది? చాలా చెడ్డ కంపు వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆశ్చర్యమైన మాట, బుక్కావని తైలంలో సచ్చినీగలు పడితే అది చెడు వాసన కొట్టును. అలాగే మన భక్తి జీవితంలో కూడా దేవుడు రాస్తున్నాడు, చాలాసార్లు చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఎదురవుతున్నప్పుడు మన మనసు దేవుడికి విరోధంగా ఉండొచ్చు, దేవుని చిత్తముగా ఉండినా అపవాది మన మీద దొర్లుకుంటా రావచ్చు. కనుక అందుకని భక్తి పనులకు తగిన జీవితము కావాలని యేసయ్య మనకి ఇలాంటి మాటలు రాపించాడు. కొంచెం బుద్ధిహీనత అట త్రాసులో ఉంచిన ఎడలా జ్ఞానము ఘనతను తేలగొట్టుద్దట. అంత మంచిగానే తోకం మంచిగానే అన్నీ మంచిగా ఉంటే కొంచెం బుద్ధిహీనత వేసేటప్పుడు కాయలు తక్కువ వేయడము, మంచిగా లేని కాయలు ఎక్కువ వేయడము చూశారనుకో వాళ్ళు, శరీర సంబంధమైన తోకాలు అలా వేస్తే బుద్ధిహీనత అందులో ఉంది. అందుకని నీ తక్కిడి నీ త్రాసు న్యాయంగా లేదు. అలాగే మనం కూడా పెట్టే వరుసలోనో నడిచే వరుసలోనో చూసే వరుసలోనో ప్రతిక్రియలో భక్తి చేయడంలో దేవుడికి ఇష్టంగా నడవకోకుండా ఎక్కడో కొంచెం అవుకుతవుగ్గా ఒడిదుడుగ్గా పడిపోతే ఆత్మీయతను ఆత్మ మంచిగా తేటగా అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. కొంచెం బుద్ధిహీనత ఎక్కడో ఉంది ఉంటే ఆ బుద్ధిహీనత జ్ఞానమును ఘనతను తేలగొట్టుద్దట. చూడండి, మీకు ఆశ్చర్యం. త్రాసును పోల్చాడు, బుక్కావని తైలాన్ని పోల్చాడు. బుక్కావని తైలం మంచిదే, కొట్టు మంచిదే, కొట్టువాడు మంచివాడే, కొట్టులో సరుకులు బాగానే ఉన్నాయి, దాంట్లో సచ్చినీగలు ఉన్నాయి. ఆ ఈగలు తీయకుండానే, ఆ ఈగలు పడిన సంగతి తెలియకుండానే కాదు, తెలిసి కూడా ఆ ఈగలు తీయకుండా ఆ పొరపాటును సరిచేసుకోకుండా. చూడు, మనం కూడా ఇది పాపమని తెలుసు, ఇది అవిదేయత అని తెలుసు, సరి చేసుకోలేని స్థితి, భక్తిహీన స్థితి, గుడ్డితనము ఉంటే ఖచ్చితంగా కొంచెం బుద్ధిహీనతట తన దేహానికి, తన ఉన్న దేహములో ఉన్న అవయవాలకి హానికరం కలుగు చేస్తుందట, హానికరం కలుగు చేస్తుంది. కొంచెం బుద్ధిహీనతగా ఏమైంది తింటే అది, ఏమైంది పెట్టుకుంటే, ఏమైంది చూస్తే ఇది ఖచ్చితంగా అపవాది చేసే పని, అపవాది చేసే పని. అపవాది అనేక రీతులుగా మనుషులను పడదోయటానికి, భక్తిహీనంగా నడపడానికి వాడు ఉరులొగ్గుతూ ఉంటాడు ఎప్పుడు కూడా.
ఎక్కడ చూసినా ఏ సమయం చూసినా ఉరులొగ్గుతాడు ఉరులొగ్గుతున్నాడు అందుకని భక్తి హీనత ఎక్కడ ఉందో దానిని పట్టుకోవాలి మనం భక్తి కలిగిన వారందరం ఏం చేయాలంటే భక్తి హీనత ఎక్కడ ఉందో దానిని పట్టుకోవాలి భక్తి ఎక్కడ ఉందో దేవుడికి అన్నీ తెలుసు కదా అందుకని బుక్కవాని తైలములో చచ్చినీగలు పడితే ఎంత వాసన భక్తి జీవితానికి భక్తి హీనత అంత వాసన లోకమంత చెడునే చెప్తారు మంచి ఎప్పుడు చెప్పరు ఎవరు చెప్పరు చాలా మంచిది ఆమె చాలా మంచి ఆయన అని చెప్పరు ఎందుకంటే వాళ్ళు నడిచింది సిగరెట్ ఎక్కడైనా చూశారనుకో సిగరెట్ తాగుతాడు ఆయన్నయ్య అని చెప్తారు ఇంకెవరైనా చూశారనుకో మందు తాగుతాడు అని చెప్తారు అలాగే ఆమె భూతులు ఆడుతది లేతే ఇదిగో సెల్ ఫోన్లో నాటకాలు చూస్తుంది అని చెప్తారు నాటకాలైనా సీరియల్లైనా సినిమాలైనా దేవుడికి ఇష్టమలేని విరోధం బుక్కవాని తైలో మంచిదే చచ్చిన ఏగలో పడిని అంటే భక్తిగా ఉన్నావు బైబిల్ పట్టుకున్నావు ప్రార్థనకి వెళ్తున్నావు గుడికి వెళ్తున్నావు వాక్యం చెప్తున్నావు మంచిదే బుక్కవాని తైలములో ఏగలపడిని ప్రార్థన చేస్తున్న నీకు ఎక్కడో చచ్చిన ఏగలు నీ హృదయంలో ఉన్నాయి ఎక్కడో చచ్చిన ఏగలు నీలో ఉన్నాయి వాసన కొడుతున్నాయి జీవితాన్ని చెడు వాసన తెస్తుంది జీవితానికి మచ్చ తెస్తుంది జీవితంలో అపవాది పడగొట్టి అపవాది పడదోసి నిన్ను ఓడించి సాతాను యొక్క మార్గంలోకి నడిపించుకోవాలని చూస్తున్నాడు వాడి మార్గంలోకి మనం వెళ్ళకోకుండా వాడిని జయించాలంటే ఈ సచ్చినేగలు అనగా మన భక్తిలో సచ్చినేగలు ఎక్కడ ఉన్నాయో వాటిని జయించాలి వాటిని జయించాలి జయిస్తే ఆ సచ్చినేగల్ని తీసి పారవేయాలి అదే దుర్మార్గుడు దుర్మార్గతను విడిచి బ్రతుకుటయే నాకు సంతోషం అనుంది హెజ్కేల్ గ్రంథంలో దుర్మార్గుడు దుర్మార్గమును విడిచి బ్రతుకుటయే నాకు సంతోషం కానీ దుర్మార్గుడు దుర్మార్గంలో ఉండి చనిపోతే నాకు సంతోషం లేదంటాడు దేవుడు ఎంత ప్రేమ ఆయన ప్రేమ ఎంత కృప దుర్మార్గంగా ఉండే చనిపోతే నాకెందుకులే అనుకోట్లా మనమైతే ఆళ్ళకే వచ్చిందిగా బాధ ఆళ్ళకే వచ్చిందిగా శోధన ఆళ్ళే పోరాడుకుంటారు ఆళ్ళే ప్రార్థన చేసుకుంటారు ఆళ్ళే బాధలో ఉంటారు నాకెందుకు నాకు అవసరం లేదు అనే వ్యక్తులు చాలామంది లేకపోలేదు ప్రార్థన చేస్తూ కూడా బలమైన ప్రార్థన చేయలేకుండా వాళ్ళ కోసం బలంగా ఉపవాసం ఉండే మనసు లేక ఎంతమంది కీడు తలుస్తూ ఉంటారు కానీ శోధనలో ఉన్న కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి సంతోషించే వారితో సంతోషించు ఏడ్చే వారితో ఏడువు పాటలు పాడేవాళ్ళతో పాటలు పాడు అని బైబిల్లోనే ఉంది నువ్వు దుఃఖంలో ఉన్న వారికి వెళ్ళి దుఃఖించు ఏడ్చేవారింటికి వెళ్ళి ఏడువు ప్రలాపించేవారి దగ్గరికి వెళ్ళి ప్రలాపించు సంతోషించేవారి దగ్గరికి వెళ్ళి సంతోషించు అని ఉంది మనం ఎలా ప్రార్థన చేయాలి మరి బుక్కవాని తైలములో ఉన్న ఏగలో చూడాలా లేదా అలాగే బుక్కవాడు కొట్టులో ఉన్న తైలము ఖచ్చితంగా ఉంది కానీ దాంట్లో చచ్చిన ఈగలు ఎలాగో వాసన వస్తుందో భక్తి డబ్బా నూనె అంత మంచిదే నూనెలో ఈగలు పడి డబ్బా నూనెని పాడు చేసింది అలాగే అవిధేయతలు మనలో ఉండి లెగిస్తే సెల్ ఫోన్లు లెగిస్తే టీవీల ముందు లెగిస్తే మనం లెగిసిన కానుంచి లేచిన కానుంచి అన్ని అవిధేయతలే నడుస్తూ ఉంటే చెడు ఆలోచన నడుస్తూ ఉంటే మంచి ఆలోచన ఎక్కడ రాదు బాగుపడే ఆలోచన రాదు సైతానుడు రానివ్వడం ఆ ఆలోచనలు కూడా వాడు చోటు చేసుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఆయన ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని బలవంతుడని దేవుడని మనం చదువుతున్నాం వింటున్నాం పాడుకుంటున్నాం మంచిదే అనుభవించాలి అనుసరించాలి బుక్కవాని తైలము చచ్చినీగలు పడిపోయినాయి డబ్బా నూనె పాడైపోయింది అలాగే
జీవితంలో చేసిన మేలులు ఎన్నో ఉండొచ్చు, సహాయాలు ఎన్నో ఉండొచ్చు, ఆశ్చర్యాలు ఎన్నో చేయొచ్చు. అయితే నీలో ఇంకా కొన్ని సచ్చినీగలు ఉన్నాయి, చచ్చినీగలు ఉన్నాయి. ఆ చచ్చినీగల్ని తీసి పారవేయి, పారవేయి. అప్పుడు నీ జీవితానికి మహిమ కలిగిన సువాసన దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంత గొప్పవాడో. అయితే త్రాసులో పెట్టి చూసినప్పుడు ఖచ్చితంగా ఈ సచ్చినీగలు పడినటువంటి ఆయిల్లో ఉన్న సచ్చినీగల వాసన కంపు కొట్టింది. కనుక నీ భక్తిని ఒకవైపు, నిన్ను ఒకవైపు, త్రాసులో పెట్టినప్పుడు తేలిపోతాడు. ఎవరు తేలిపోయారు బైబిల్లో? నెబుకద్నెజర్ రాజుగారిని త్రాసులో పెట్టి చూశాడట దేవుడు. ఒక సమయం వచ్చినప్పుడు నెబుకద్నెజర్ రాజుగారు తూయబడినప్పుడు ఆయనకు అర్థమవ్వలేదు. దేవదూతలే దిగొచ్చి గోడ మీద రాసి వెళ్ళిపోయినాయి. దేవదూతల భాషలో రాసినాయి, మానవుడి భాషలో రాయలేదు. ఎవరికి అర్థం అవ్వలా. అయితే మేనే మేనే టేకెల్ ఓ పార్సిన్ దానియేలు వెళ్ళి దానికి అర్థం చెప్పినప్పుడు, రాజా నువ్వు త్రాసులో తూయిగా తేలిపోయేవట, నిన్ను త్రాసులో చూశాడట దేవుడు. అందుకు నీ భక్తి జీవితము, నీ న్యాయమైన పరిపాలన తేలిపోయిందట. అందుకని నీ రాజ్యము కొట్టివేయబడుతుంది. నువ్వు రాజుగా ఉండటానికి వీల్లేదు. న్యాయమైన త్రాసులో ఉంటే నీ న్యాయము, నీ పుణ్యము, నీ దానములు అన్నీ తేలిపోయినాయి. అన్యాయము, అక్రము ఎక్కువైపోయింది. ప్రియమైన పిల్లలారా, చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ పట్టుకున్నాం మనము, నిప్పును పట్టుకున్నాం, ఖడ్గమును పట్టుకున్నాం మనము, కత్తిని పట్టుకున్నాం కాదా? ఖడ్గమన్న కత్తి అన్న ఒకటే, కత్తిని పట్టుకున్నాం. ఆ కత్తి మనల్నే కొట్టి చంపుద్ది ఒక దినాన. ఈ కత్తి మన మీద తిరగబడుతుంది, మన ప్రాణాన్ని తీసుద్ది. ఇదే కత్తి నీ ప్రాణమును రక్షించుద్ది. బైబిల్ చెప్తుంది ఈ మాట. అందుకని నెబుకద్నెజరు తేలిపోయినట్టుగా బైబిల్ పట్టుకున్న బ్రతకటానికి పట్టుకోకూడదు. చనిపోయినా, పడిపోయినా, చెడిపోయినా ప్రజల కొరకు ప్రార్థన చేయి. నీకు నీ వలనైనా త్యాగము కలిగిన పనులు, క్రియలు, న్యాయము చేయి. మేలైన వాటిని వెతికి సహాయము చేయి. అప్పుడే నిన్ను కరుణించబోతున్నాడు. న్యాయమైన త్రాసులో పెట్టినప్పుడు తేలిపోకుండా నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకేనే ఆయన అంటున్నాడు కదా, జ్ఞానమును ఘనతను బాగా సలోమాన్ ఎందుకు రాశాడు అంటే, ఈ మాట చెప్తున్నా నేను, చాలా బుద్ధిమంతుడు, చాలా జ్ఞానవంతుడు, సలోమాను కంటే మించిన వారు జ్ఞానవంతులు లేరని బైబిల్ చెప్తా ఉంది. అయితే బైబిల్లో ఖచ్చితంగా చెప్పే మాట, సలోమాను చెప్పిన మాట, ఇక్కడ రాసిన మాట ఏంటంటే, దావీదుకి దేవుడు సలోమానుకి దేవుడు చెప్పినప్పుడు, అయ్యా నీకు ఇచ్చిన జ్ఞానము భూలోకములో నీ ముందు కానీ నీ వెనక కానీ ఎవరికీ లేదు, నీకు మాత్రమే ఇస్తున్నా అని చెప్పాడు. అటువంటి బుద్ధిమంతుడు దేవుడే స్వయంగా జ్ఞానవంతుడిగా, బుద్ధిమంతుడిగా మార్చినటువంటి, వాగ్దానం చేసినటువంటి సలోమాను బుద్ధి జ్ఞానంలో తేలిపోయాడు. మీకు అందరికి తెలుసా ఈ సంగతి? సలోమాను రచయిత, జ్ఞానము గలవాడు, ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయన దగ్గరకు ఒకసారి ఒక చరిత్ర వచ్చింది. ఒక సమయం వచ్చినప్పుడు వేశ్య, ఇద్దరు వేశ్యలు ఉంటే బైబిల్లో, ఆ కథ అంతా మనకు వద్దులేండి, రెండు మాటలు అవసరం. అయితే వాళ్ళిద్దరూ న్యాయం చేయమని సొలొమోన్ దగ్గరకు వచ్చారు. వస్తే ఖచ్చితంగా చచ్చిపోయిన బిడ్డనేమో, బతికుండా బిడ్డనేమో, ఇద్దరు పంచుకోవాలని ఆలోచన. ఒక బిడ్డ చనిపోయింది, ఒక బిడ్డ బ్రతికి ఉంది. చచ్చిపోయిన బిడ్డను తీసివేసి బతికుండా బిడ్డను వేసుకుంది తల్లి. వెంటనే ఇది తీర్మానంకి వచ్చింది, వెంటనే చర్చలు జరగాలి. ఇప్పుడు సొలొమోన్ జడ్జి, సొలొమోన్ న్యాయాధిపతి, సొలొమోను
నీతిమంతుడు పరిశుద్ధుడు ఎంత గొప్పవాడు ఫస్ట్ ఫస్ట్ చేసినటువంటి అధికారం ఇదే జడ్జిమెంట్ కు వచ్చినప్పుడు అందరూ కూర్చున్నారు తీర్చిదిద్దారు సభలో కూర్చున్నారు అయ్యా ఇదిగో నా బిడ్డ ఇది కాదు అంటుంది నా బిడ్డ ఇది కాదు అయ్యా ఇదే అంటుంది ఇద్దరిని ఆయన యదార్థం తీర్చడానికి అన్నాడు కదా ఖచ్చితంగా ఆ తీర్పులో న్యాయం ఉంది కదా న్యాయం చేశాడు ఆయన బ్రతికుండదే నా బిడ్డ అయ్యా చచ్చిపోయింది దాని బిడ్డ అయితే నా బిడ్డ అంటుంది గనక దాని దగ్గరే బతకనివు నా బిడ్డను చంపొద్దయ్యా అని ఏడుస్తుంది బిడ్డగల తల్లి బ్రతికిన బిడ్డగలిగిన తల్లి చంపొద్దని ఏడుతుంది చచ్చిపోయిన తల్లి అంటుంది కదా దానిదైన నాదైన కాకుండా చేయయ్యా అని చెబుతుంది దానిలో ప్రేమ లేదని దాని బిడ్డ కాదని సలోమోనుకు అర్థమైపోయి కత్తి తీసుకురమ్మన్నాడు కత్తి తీసుకురమ్మనగానే వీళ్ళిద్దరూ ఇలాగ తెలిపారు తెలిపోయిన వెంటనే బిడ్డ దానిదే దానికి ఇచ్చేయమన్నాడు వెళ్ళిపో న్యాయమూర్తిగా న్యాయం చేశాడు న్యాయమూర్తిగా ఉన్న జ్ఞానవంతుడు 1000 మంది భార్యలను చేసుకొని పతనవస్థకి వెళ్ళిపోయాడు స్త్రీలలో ఎంత మోసకరమైన పరిస్థితి ఉందో మా నాన్నగారండి మా డాడీ గారండి ఇదిగో దేవాలయం కడుతున్నారండి గుడి ప్రతిష్ఠితండి ఏ దేవాలయం అన్యుల గుడులు ధ్వస్తంభాలు రాములు వారి గుడులు ఆ గుడులు ఈ గుడులు చర్చిలకి క్రైస్తవుల చర్చిలు కాదండి అన్యుల చర్చిలకు తీసుకెళ్ళి మా నాన్నగారు మిమ్మల్ని చూస్తే చాలండి మా ఎల్లుడని చెప్పుకుంటారండి చూస్తే చాలండి ఈ మతిలో ఈ మత్తులో పడిపోయాడండి పడిపోయాడు చలించిపోయింది మనసు ఆ గుడికి వెళ్తే చాలండి మా నాన్నగారు చూస్తే మా ఎల్లుడని చెప్పుకుంటే చాలు అని చెప్తా ఉంటే ఆ మత్తులో పడిపోయాడు సలోమోన్ గారు ఇక్కడే తేలిపోయాడు న్యాయమైన త్రాసులో తీగా మేనే మేనే టేకిల్ ఓ పార్సిన్ నెబుకద్నెజరుకి న్యాయమైన త్రాసు వచ్చింది అయితే సలోమోను కూడా న్యాయమైన త్రాసు వచ్చింది వచ్చింది కానీ పశ్చాత్తాపడ్డాడు పాపని ఒప్పుకున్నాడు పాపం చేశానన్నాడు క్షమించని ఓ ఏడ్చాడు మొరపెట్టాడు ఆయనకు ఒక అవకాశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి మరి మరలా పాతాళానికి వెళ్ళి భక్తులందరిని తీసుకెళ్ళాడు గనక ఆయనకు ఒక అవకాశం వచ్చి పరలోకం వెళ్ళాడని నేను అనుకుంటున్నా ఎందుకంటే పరమగీతం రాశాడు కదా పరమగీతం అంతా భూలోకం వ్యర్థం పాపం వ్యర్థం మనుషులు వ్యర్థం స్త్రీలు వ్యర్థం వ్యభిచారం వ్యర్థం అస్సలు అన్ని కంటితో చూసినవన్నీ వ్యర్థం 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 అని రాశాడు పడిపోయి తిరిగి లేచిన వ్యక్తి ఇదే అనుకోవాలి ఎక్కడైనా పడిపోతే తెలియక పడిపోతారు అయితే తప్పిపోయి పడిపోయి మరలా తిరిగి లేచి కష్టాల నుంచి అనుభవించి శ్రమల నుంచి విడుదల పొంది పరమగీతం అంతా వ్యర్థం వ్యర్థం అని ఎన్నోసార్లు లెక్కించబడి ఉంది చూరిని క్రింద భూలోకంలో జరుగుతున్నది సమస్తము వ్యర్థము అని రాశాడు చూరిని క్రింద జరుగుతున్నది సమస్తము వ్యర్థము ఎందుకని సలోమోన్ గారు దెబ్బతిన్నాడు కనుక సమస్తము వ్యర్థమని చెప్పగలిగాడు నీవు నేను కూడా నా జీవితంలో ఏం జరుగుతుందో నా జీవితంలో ఏ మేలు పొందబోతున్నాను ఏం చేస్తున్నాను నిజంగా ఖచ్చితంగా ఈ పొరపాటు వలన నా ఆత్మీయ స్థితి దెబ్బతింటది నాకున్న అలవాటు వలన నేను దేవునికి దూరం అయిపోతాను పతనం అయిపోతాను నా మనస్సు మంచిది కాదు నా కన్ను దృష్టి మంచిది కాదు అని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు ప్రియుడా ప్రాణప్రియుడా పొద్దుగూకులు పరమగీతంలో ప్రాణప్రియుడా అని రాపిచ్చాడు పరమగీతం ప్రసంగి గ్రంథం పడకముందు రాశాడు పరమగీతం పడిపోయి తిరిగి లేచినాక రాశాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకని జ్ఞానంతో రాశాడు ప్రసంగి గ్రంథం దేవుడిచ్చిన జ్ఞానము కృప వరము చేత ప్రసంగి గ్రంథాన్ని రాశాడు మనుషుల్ని విభజించాడు మనుషులందరూ ఏం చేస్తారో ఎలా ఉంటారో ఎలా ఉంటారో అన్ని రాశాడు జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతుళ్ళు ఉన్నారట సామెతలు రాసేటప్పుడు
సామెతలు కూడా రాశాడు. అయితే జలగకు ఇమ్మ ఇమ్మ ఇద్దరు కూతుళ్ళు ఉన్నారని రాశాడు. ఎంత మర్మం? నా జ్ఞానమునకు మించినివి నాలుగు కలవు అని రాశాడు. ప్రపంచమంతా నా జ్ఞానమే, నాకు అర్థం అవుతది, అయితే నాలుగు విషయాలు నాకు అర్థం కాదు అని చెప్పాడు. ఆ నాలుగు విషయాలు ఎందుకు అర్థం కాలేదంటే దేవుడే అతనికి అర్థం కాకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తము నెరవేర్చాలని సొలొమోనుకి ఎంత ఆసక్తి ఉందో, కానీ ప్రతి ఒక్క భార్య మాట విని ఆలయాలకి దేవాలయాలకి వెళ్ళిపోయి గుడికి వెళ్ళిపోయి అన్యుల దేవతల దగ్గరికి వెళ్ళిపోయి టెంకాయ కొట్టి చంపలేసుకొని దేవతల వైపు చూశాడు కనుక మరలా కొట్టి తిరిగి లేపి పచ్చాత పడి తిరిగి లేచినాక భార్య మీద పెట్టి రాశాడు ఈ మాట. సోలమితి మీద పెట్టి రాశాడు పరమగీతంలో. నా ప్రియరాల సుందరివతి అని చెప్పి రాశాడు. లెమ్ము రమ్ము అని రాశాడు. ఇలాగా ప్రియురాలు మీద ప్రియురాలతో పడిన బాధలన్నీ తెలిసి పరమగీతం రాయటానికి యోగ్యయ్యాడు. దేవునికి స్తోత్రం. పడిపాటం కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక అనుభవము, ఒక జ్ఞానము. దేవుడు కొట్టే దెబ్బ ఒక అనుభవానికి మంచిది, కానీ చెడిపోమ్మని కాదు నేను చెప్పేది. చెడిపోయిన వారందరూ బాగుపడాలంటే దెబ్బ తగలాలి, బాగుపడాలి. ఎదురు దెబ్బ తగలాలి, ఆ దెబ్బ బాధ ఏందో తెలియాలి. అప్పుడే మరి వెనక్కి తిరిగి చూడరు, పై పైకి నోటితో ఒప్పుకుంటారు, పై పైకి నోటితో పెదవులతో ఒప్పుకుంటారు, ఒప్పుకున్నట్టే ఉంటారు. దెబ్బ తినకపోవటం వల్ల జీవితం అంతా భయం ఉండదు. ఎప్పుడు పక్క చూపులు, పక్కదారులు, పక్క నడకలు, పక్క క్రియలు చేస్తూ ఉంటారు. దెబ్బ తగలాలి. కొట్టాడు దెబ్బలు అక్కడక్కడ జనాన్ని, బైబిల్లో భక్తులను కొట్టాడు. కొట్టిన వారు ఎప్పుడు కూడా పిల్లలు ఎవరంటే దేవుని కుమారులనే కొడతాడు. దేవుడు నా కుమారులు అనబడిన వారినే నేను కొడతానని ఉంది, నేను ప్రేమించిన వారిని గద్దిస్తాను అని ఉంది. అందుకని నీవు దేవుడి చేత ప్రేమించబడితే సీరియాలు మానేస్తావు, సినిమా మానేస్తావు, నాటికలు మానేస్తావు. సంఘ పిల్లలకు ఎన్నిసార్లు హెచ్చరిక చేస్తున్నాను, ఎంత హెచ్చరిక చేసినా నేను ఇంతే, నేను ఇట్టాగే, నేను ఇలాగే ఉంటానంటున్నారు. ఆ పిల్లల్ని దేవుడు పట్టుకోమని అడుగుతున్నా. దేవా నువ్వు చిత్తమైతే వారిని పట్టుకొని కొట్టి నీ భక్తి నేర్పయ్యా అని అడుగుతున్నా. నీ భక్తి నేర్పించయ్యా, నీ భక్తి జీవితం వరకు దయచేయనైనా, విడిచిపెట్టొద్దయ్యా అని అడుగుతున్నా, నేను అడుగుతున్నా. అలాగే బుక్కావని తైలములో చచ్చినీగ ఏ విధంగా పడిందో ఆ విధంగా మనం సరిచేసుకోవాలి. ఆ ఈగల వాసన, ఆ నూనె వాసన, ఏ కూర తినటానికి వీల్లేదు, ఏ వంట చేసుకోవటానికి వీల్లేదు. ఎలాగో నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా నీ భక్తిలో ఉన్న భక్తిహీనతను చూసావా? నీ జీవితంలో ఉన్న మంచి ఎన్నో ఉన్నాయి, మంచి ఏమీ పనికిరాదు. చెడు మాత్రమే బయలుపరచబడుతుంది ప్రపంచంలో, ఆ చెడునే చెప్పుకుంటారు. అట్లాగే దేవుని చేత మనం భక్తి పొలిగి ఉండాలంటే ఆయన కృప పొందాలని మనం చేస్తూ ఉన్నాం. ఆయన చిత్తం లేకుండా మనం ఏమీ చేయలేం. అందుకని ఆయన అంటున్నాడు కదా, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును, తన జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును. దేవునికి స్తోత్రం. జ్ఞానేమో కుడి చేతితో దీవిస్తాడు, కుడి చేతితో ఆశీర్వదవచనాలు చెప్తాడు. ఏ ఒక్క వ్యక్తినైనా కుడి చేతితో తిరిగి చేస్తూ ఉంటాడట. అయితే బుద్ధిహీనుడట తన ఎడమ చేతిని ఆడిస్తాడు. ఎందుకు? పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు, ఇరుగింటోళ్ళు ఏమున్నా సరే ఖచ్చితంగా దొంగతనం చేద్దామా, అక్కడ ఏమన్నా ఉందా ఎత్తుకెళ్ళిపోదామా, ఇక్కడేమన్నా ఉందా తీసి జాగ్రత్తగా దాచుకుందామా, చాటును పెట్టుకుందామా, ఇదే చేస్తారు వాళ్ళు బుద్ధిహీనులు. బుద్ధిహీనులు, బుద్ధిహీనమైన మనసు ఎవరి మనసులో ఉందో, దొంగతనం చేసే మనసు కదా, దొంగతనం చేసే మనసు కదా. దేవుడు మనకిచ్చిన సాల్లే అనుకుంటే పర్వాలేదు, మంచివాళ్ళే. బుద్ధిహీనమైన క్రియలు చేసేవారు దొంగతనం చేస్తారు,
అబద్ధమాడతారు, మోసంగా నడుస్తారు. ఎవరు బుద్ధిహీనంగా ఉన్నారు, ఎవరు మోసంగా నడుస్తున్నారు, వారు బుద్ధిహీనత, వారు మోసాన్ని విడిచిపెట్టి, వారు దుర్మార్గతను విడిచిపెట్టి బ్రతుకుటమే నాకు సంతోషం అంటున్నాడు. హెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో రాశాడు ఈ మాట కూడా. మరి ఈ మాట అయితే ప్రసంగి 10వ అధ్యాయంలో బుక్కావని తైలములో చచ్చి నీయగబడిందని రాశాడు. వాని ఘనతను వారి జ్ఞానమును తెలిపింది. సలోమాన్ రాజు జీవితంలో బుక్కావని తైలములో ఏగలట్ట పడ్డాయి, ఆయన జీవితంలో కూడా ఈగలు పడ్డాయి, ఆయన జీవితంలో కూడా ఈగల మోత వచ్చింది, ఆయన జీవితంలో కూడా పాపం మోత వచ్చింది, ఆయన జీవితంలో కూడా పడిపోయిన మోత వచ్చింది. సువాసన లేదు. ఆ సువాసన మరలా దేవుని పాదాలు పట్టుకున్నాడు, తప్పిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన పాదాలు పట్టుకొని సమస్తం వ్యర్థమయ్యా, నేను ఇల్లు కట్టుకున్నాను, అన్నీ కావాలనుకున్నా చేయాలి, అన్నీ చెరుకు చేశాను, అన్నీ వ్యర్థం, ఇక నాకు అక్కర్లేదు ప్రభువా, ఇక నువ్వే కావాలయ్యా, సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే అని రాశాడు. పరమగీతం రాసి తన స్థలించాడు. అయ్యా అందుకని సలోమాన్ వలే మనం కూడా తిరిగి లేవటానికి సమయం దేవుడిస్తాడా? పడిపాటమే న్యాయం కాదు, ఆయన కృప మహదైశ్వర్యము చేత మనమందరం లేపబడాలి, తిరిగి ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేలాగా ఉండాలని మనం చేస్తూ మరి కొద్ది మాటలు మీ హృదయంలో వినుకడంలో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగ్రుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నా, నీ కృపాని సన్నిధి తోడుగా ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఆయన నువ్వే మా యొక్క జీవితాలను సరిచేయవాడు ప్రభా. అయ్యా న్యాయమైన త్రాసులో పెడతామని భయం కలిగి నీ కొరకు జీవించే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.